ఇట్స్ ఇండస్ట్రీ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉందండి? అంటే మీకు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్నారు కదా, సో సపోర్ట్ ఎలా ఉంది? సపోర్ట్ అంటే ఇప్పుడు తరుణ్, దర్శి, రాహుల్ అంటే వాళ్ళు వాళ్ళ పర్సనల్ వర్క్ లో బిజీ ఉన్నారు. అండ్ జార్జ్ రెడ్డి, జీవన్ అన్న, జార్జ్ రెడ్డి ఫిల్మ్ డైరెక్టర్, పవన్ సాధనేని, సో వీళ్ళు నాకు కంటిన్యూస్ సపోర్ట్ ఉన్నారు. అంటే వాళ్ళు సినిమా చూసినారు, వాళ్ళ సర్కిల్ లో వాళ్ళు కూడా నన్ను ప్రమోట్ చేస్తూ వెళ్తున్నారు. మా అంటే నాకు తెలిసిన ఈ కొద్ది మంది మాత్రం నాకు హానెస్ట్ గా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ హానెస్ట్ గా స్టార్టింగ్ నేను ఫస్ట్ ప్రీవ్యూ చేసినప్పుడు వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా చెప్పారు నాకు, ఇవి ఇవి బాగాలేవురా అని. నేను దేని నన్ను మళ్ళీ కరెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకొని మళ్ళీ షో చేసిన వాళ్ళకి, మళ్ళీ చేంజెస్ చేసిన బాగున్నది రా అన్నాక నేను దాన్ని లాక్ చేసుకున్నా. సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి శేఖర్ కమ్ములా గారు వచ్చారు, హిస్ అ క్రియేటివ్ జీనియస్. సో ఆయన ఏం చెప్పారు మీ ట్రైలర్ చూసి? బేసికల్లీ శేఖర్ కమ్ములా గారు నేను ఎప్పుడు కలవలేదు నా లైఫ్. ఫస్ట్ టైం నేను లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాకి ఆడిషన్ కని చెప్పి ఫొటోస్ పంపిస్తుండే, అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. అంటే ఫొటోస్ పంపిస్తాం, మనకు అది వర్కౌట్ కాలేదు, అప్పటికి నేను సీరియస్ గా ట్రై చేయలేదు. ఆ తర్వాత నేను ఎవరితో లాంచ్ చేద్దాం ఎవరితో లాంచ్ చేద్దాం ట్రైలర్ అనుకున్నప్పుడు శేఖర్ కమ్ములా గారు చాలా తక్కువ ప్రమోట్ చేస్తాడు. అంటే సినిమా ఆయనకు బాగా నచ్చితేనే ఆయన ఓపెన్ ఉంటాడు, వెరీ హానెస్ట్ పర్సన్. సో ఇట్లాంటి పర్సన్ తో వెళ్తే జనాలు నిజంగానే అప్రిషియేట్ చేస్తారని అనిపించి నేను ఆయనకి వెళ్ళి కలవడం ఫస్ట్ అటెంప్ట్, సార్ని కలవడం, ట్రైలర్ చూపించిన, ఇంట్రెస్టింగ్ గానే ఉంది, ప్లాట్ ఏంది అని అన్నాడు. ఇట్లా ఫ్లెక్సీ సార్ అంటే ఆయనకు బాగా నచ్చింది. అరే చిన్న పాయింట్ నువ్వు భయం తీసుకున్నావు అబ్బాయి, ఇది నేను చాలా మందిని చూస్తూ ఉంటా ఇట్లా వీళ్ళకి ఏంది క్యూరియాసిటీ అని, మంచి ఐడియా తీసుకున్నావు, ఐఎమ్ అప్రిషియేటింగ్ ఇట్, నేను డెఫినెట్ గా నేను వస్తా అని చెప్పి తను రావడం జరిగింది. అండ్ నేను రిలీజ్ ఈవెంట్ కూడా సార్ అదే మాట్లాడాడు, పాయింట్ వైజ్ నువ్వు సక్సెస్ అయిపోయావు, పాయింటే హిట్, సో నువ్వు సినిమా ఇంకెట్లా తీసినావు అంటే నేను క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నాను అన్నాడు. సో సార్ ఎప్పుడన్నా ఫ్రీగా డెఫినెట్లీ ఆయనకు మూవీ కూడా చూపిస్తా, బట్ ఇంకా చూపించలేదు.